సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అరువులు ఉండే వాళ్ళకి పెన్షన్ పెట్టుకుంటే రాలేదు, అది కాక ఉండే పెన్షన్లు కూడా పీకేశారు. సో నాకు అర్థం కాలే మరి ఏం చేశారు ఐదేళ్లలో. ఎట్లయినా రోడ్లు, కాల్వాలు, లైటింగ్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్, శానిటైజేషన్ ఇవన్నీ జీరో. ఇది చేయలే. తర్వాత బాధుడే బాధుడు లెక్క అన్ని పెంచేశారు. ఏం చేశారు ఐదేళ్ల నుంచి అనేది నాకు నిజంగా అర్థం కాలే. అడ్వైజర్లు ఏం చేసినారు, లేకపోతే పార్టీలో మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ ఏం పని చేశారు అనేది నాకు అర్థమే కాకుండా. ఎందుకంటే ఎవరు చూడు అదే చెప్తున్నారు, చాలా బాధపడుతున్నారు. సార్ ఒక 5 అడుగులు 10 అడుగులు పెరిగిందని చెప్పి కూడా ఇల్లు పెన్షన్లు కట్ చేసినారు అంటున్నారు. తర్వాత మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఏం అంత ధీమానా ఏం చేస్తే ప్రజలు మాకు వేస్తారానా, లేకపోతే ఏమి అంటే ఎవరు అట్లా రిస్కులు తీసుకోరు అట్లాంటిది. అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళా, లేకపోతే మీరు చెప్పేది ఏం చెప్పినా మాకు వేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాకు అర్థం కాలే. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వకపోతే ల్యాండ్ది ఎవరి దగ్గర పోయి ఏమన్నా అప్పు తెచ్చుకోవాలా, బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలా, అంటే ఏం పరిస్థితి? అసలు ఆలోచన అనేది చేశారా? అంటే దాని మీద కూడా అప్పులు తీసుకోవాలి. అంటే మీరు చేసే పిచ్చి పనులకి మా అట్లా వాళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ మీ దగ్గర పెడితే దాని మీద అప్పు తీసుకుంటే మా నెత్తి మీద భారం వేసాక అసలు నాకు అర్థం కావాలే ఏం నడుస్తుంది. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఏం పాలన అవుతా ఉంది? కొద్దిగా ప్రజలందరూ కూడా గమనించండి. ఓటు సరిగ్గా వాడుకోండి, మన రాష్ట్రాన్ని, కర్నూలుని కాపాడుకుంటాం. చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి. కర్నూలులో నేను రావడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి తీవ్రంగా నష్టపోయినాం. 5 ఏళ్ళ నుంచి ఇంకా దారాది దారుణం. ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది, ఎవరు సార్ట్అవుట్ చేస్తారు? 10 ఏళ్ళ నుంచి ఒక కెపాసిటీ పెంచలే వాటర్ ట్యాంక్ కెపాసిటీ. మొన్ననే సమర్ స్టోరేజ్ పై చూసి వచ్చిన తిప్పి కొడితే 10-15 రోజులు కూడా లేదని చెప్తున్నారు. ఏం చేస్తారు? నీళ్ళు ఆడి నుంచి తెస్తారు. ఏమన్నా లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేకపోతే ఎట్ట బతుకుతాం? ఎందుకు ఆలోచన చేయలే? నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది ఫుల్ వైఫల్యం, ఏమి చేయలేదు. సో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలా, ఖచ్చితంగా తుడిచిపెట్టే పంపించాలా వైఎస్ఆర్ గవర్నమెంట్ని. ఎందుకంటే వాళ్ళ సొంత ఇంట్లోనే న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా సార్ చంద్రబాబు గారు సీఎం అయిన ఫస్ట్ డేనే రెండో సంతకం, దాని మీదనే రెండో సంతకం తీసి పడేస్తారు, పక్కన డస్ట్బిన్ లో పడేస్తారు.